నమస్తే, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తామని చెప్పేసి కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా ఒక అల్టిమేటం అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి మాకు సూదికి అలాగే దూదికి కూడా డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళైతే మాత్రం మొరపెట్టుకోవడం జరిగింది. ఏ ఆరోగ్యశ్రీకి అనుబంధంగా ఆరోగ్యశ్రీ సేవలు నిర్వహించేటటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆ ఆసుపత్రుల యాజమాన్యాలన్నీ కూడా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు అయితే మాత్రం వైసీపీ ఏదో తూతూ మంత్రంగా ఏదో చేసింది, కానీ అప్పుడైతే మాత్రం సర్దుమణిగిపోయింది. ఇప్పుడైతే మాత్రం 2,300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవి చెల్లిస్తే తప్ప మేము కనీసం ఇక్కడ నర్సులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, మా పరిస్థితి అగమ్యకోచరంగా ఉందని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. మేమైతే సేవలు చేసే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు అడిగేది కూడా వాస్తవమే, ఎందుకంటే గతంలో ఇదొక ఆరోగ్యశ్రీ అనేది సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ. తర్వాత పేరు మార్చడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతోటి, రకరకాల పరిణామాలు చోటు చేసి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతోటి సేవలు అందించడం జరుగుతుంది. సరే, ఏదైనా సరే పేరు అయితే మార్చుకున్నా సరే కానీ సేవలు మాత్రం సామాన్యుడికి అందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. దీనికైతే మాత్రం తక్షణంగా ఇక కూటమి ప్రభుత్వం స్పందించింది. మొత్తానికి 200 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఇప్పుడు తక్షణంగా వాళ్ళకైతే ఇస్తున్నామని చెప్పింది. మరి వాళ్ళు శాంతిస్తున్నారా లేకపోతే సేవలు చేస్తున్నారా, మొత్తానికైతే ఒకసారి చూద్దాం ఆరోగ్యశ్రీ మీద ఎంత బకాయిలు ఉన్నాయో. ఆరోగ్యశ్రీ కింద అయితే మాత్రం మొత్తానికి 2,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు 2,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇప్పటివరకు మాకు. ఎంత అందుట్లో కానీ సగం కానీ చెల్లిస్తే కానీ మేము సేవలు అందించలేము సూదికి, అలాగే దూదికి కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మాత్రం ప్రభుత్వం తక్షణంగా 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది. 200 కోట్ల రూపాయలు మరో వారం రోజుల్లో ఒక 300 కోట్ల రూపాయలు దాదాపు అంటే 500 కోట్ల రూపాయలు ఇప్పటికైతే మాత్రం విడుదల చేయడానికైతే మాత్రం ప్రభుత్వం అంటే ఒక ఇంకా 2-3 రోజులు అయితే మాత్రం ఇంకో 300 కోట్ల రూపాయలు ఇప్పుడైతే 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ముఖ్యంగా సామాన్యులకు వైద్యం అందించాలా, ఎమర్జెన్సీ సేవలు అందించాలా, వాళ్ళ ప్రాణాలను రక్షించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది. ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అయితే మాత్రం తీసుకుంది. ఇంకా మిగిలినటువంటి దాదాపు అంటే 2,300 కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయలు పోతే ఇంకా మిగిలినటువంటి అమౌంట్ ఎప్పుడు ఇస్తారనే దాని మీద అది ఒక నిర్ణయం తీసుకొని దానికైతే సేవలను పునరుద్ధరించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోపక్క గత ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇన్ని 2,300 కోట్ల రూపాయలు ఎందుకు పెండింగ్లో ఉన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరి ఏంటి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ నిధులను ఏమైనా పక్కదారి పట్టించిందా, మరి ఒక పక్క బడ్జెట్లోనేమో 1,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నామని చెప్పేసి అప్పుడు గొప్పగా చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు తాస్తారం చేసిందనేదే ఇప్పుడు చాలామంది కూడా విశ్లేషకులకి అంతుపట్టినటి ప్రశ్నగా మారింది. కాబట్టి ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడు 500 కోట్ల రూపాయలు 2-3 రోజుల్లో 300 కోట్ల రూపాయలు ఇప్పుడైతే మాత్రం 200 కోట్ల రూపాయలు వీటన్నింటి మాత్రం ఇచ్చేసి వైద్య సేవలు అందించాలనేటటువంటి ఆలోచనకు వచ్చింది. కాబట్టి మరి కార్పొరేట్ వైద్యులు ఏ విధంగా మరి దీన్ని స్వాగతిస్తారా లేకపోతే ఇంకా కావాలని చూస్తారా, మరి ఒక చర్చలు జరుగుతూ ఉంటాయి, మంత్రులు చర్చలు జరిపి ఇంకేమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా మనం చూడాలా. మొత్తానికైతే మాత్రం గతంలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క ఏదైతే బకాయిలు ఉన్నాయో ఎందుకు చెల్లించలేదనే అంశం మీద కూడా చర్చిస్తున్నారు. కాబట్టి ముందుగా సామాన్యులకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది.